नमस्ते वेलकम टू पीटी न्यूज़ नेनु शिल्पा अपडेट चूद्दाम। वरंगल रूरल जिल्ला सायंपेट मंडलम पेद्दकोडपाक ग्रामंलोनी श्री राजराजेश्वर स्वामी देवस्थानंलो शिवरात्रि संदर्भंगा महागणपति पूज रुद्राभिषेकम शिव पार्वतुल कल्याणम अंगरंग वैभवंगा निर्वहिंचारु। आलय प्रधान अर्चकुलु अनुदीप शर्मा आध्वर्यंलो शिवरात्रि उत्सवालु घनंगा जरिगायि। ई कार्यक्रमंलो एस्से प्रवीण कुमार ग्राम सर्पंच प्रकाश रेड्डी भक्तुलु अधिक संख्यलो पाल्गोन्नारु। विशाख जिला पाइकरावपेट तांडव नदी तीरंलो उन्न श्री सच्चिदानंद तपोवन आश्रमंलो महाशिवरात्रि उत्सवालु घनंगा जरिगायि। आश्रम पीठाधिपतुलु श्री सच्चिदानंद सरस्वती स्वामी नेतृत्वंलो विशेष होम पूजलतो पाटु विशेष अभिषेकालनु सैतं वेद पंडितुलु निर्वहिंचारु। तांडव लिंगेश्वरुनिकि पीठाधिपतुलु स्वामी वारिकि अभिषेकं निर्वहिंचि प्रत्येक हारतुलु अंदजेशारु। महाशिवरात्रि महापर्वము అత్యంత వైభవపేతముగా శశాస్త్రీయమైన రీతిలో శ్రీ సచ్చిదానంద తపోవనమునందు నిర్వర్తింపబడుచున్నది। వేదోక్తమైన రీతిలో చేసేటువంటి సత్కర్మ తప్పక లోకక్షేమాన్ని చేకూరుస్తుంది। ఈ లోకం మర్త్యలోకంగా ఈ మర్త్యలోకంలో ఉన్నటువంటి వారిని మానవులుగా చెప్పబడుతుంది। ఈ మానవులైనటువంటి మనమందరము అమృతత్వాన్ని పొందాలి అంటే ఏం చేయాలి? మన మహర్షులు మనకు అమృతత్వాన్ని చేకూర్చేటువంటి ఆ శ్రీ రుద్ర మంత్రాదులను అనేక వారము ఉపాసించమని చెప్పబడి ఉన్నది। ఆ ఉపాసన చేత అమృతత్వాన్ని పొందుతాం। అమృతత్వం అంటే ఈశ్వరత్వమే। అట్టి ఆ పరమేశ్వర కృపకు పాత్రులవ్వాలంటే శశాస్త్రీయంగా శివారాధన చేయటం చాలా విశేషం। ఈ శివారాధన అస్మద్ గురుచరణులు శృంగేరి జగద్గురువుల యొక్క పరమానుగ్రహంతో ఈ యొక్క వైదిక కళాపము సుమారు 3 రోజులుగా త్రయార్నిక దీక్షగా ఇక్కడ నిర్వహించబడుచున్నది। మనిషికి కావాల్సినది అన్నీ ఉన్నప్పటికీ ఏదొక్కటి ఉండదో, మిగతావన్నీ ఉన్నప్పటికీ ఏది లేదో దానివల్ల అన్నీ ఉన్నా వ్యర్థమని అనుభవంలో తెలుస్తుంది। అది ఏమిటి అంటే కేవలం భగవద్భక్తి, సంప్రదాయమైన భగవద్భక్తి అని చెప్పాలి। ఈ రోజుల్లో సంప్రదాయమైన భగవద్భక్తిలో ఈ సమస్తమైనటువంటి ఈ లోకములన్నీ కూడా అసారమని నిస్సారమని తెలిసి చెప్తారు। ఇంత అనుభవిస్తున్నాం, ఇంత ఇంద్రియములతో ఇంత లోకంలో అనేక సుఖములను అనుభవిస్తున్నాం, ఇది అసారమని ఎట్లా అంటారంటే ఇది ఎప్పుడూ సారవంతమైంది కాదు, ఇది ఎప్పుడూ శాశ్వతమైంది కాదు। శాశ్వతమైన దానికి పొందాలంటే మనం ఏం చేయాలి అని విచారణ చేయాలి। దానికి చెప్తారు అసారే ఖలు సంసారే సారమే తచ్చతుష్టయం కాశ్యాం వాసః సతాం సంగః గంగా పశువ పూజనం। కాశీవాసం సత్పురుషుల యొక్క సాంగత్యం, గంగా సేవనం, శివపూజనం ఇది చాలా విశేషం, సారవంతమైనది। అట్టి వాటిల్లో కాశీక్షేత్రం
భౌతికంగా మనం కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ సేవించటం ఒక ఎత్తు అయితే, మనం ఉన్న చోట కాశీ దేవతని ప్రార్థిస్తూ నిరంతరము కాశీ స్మరణతో జీవించడం మరొకటి. సతాం సంగః, సత్పురుషుల యొక్క సాంగత్యం మనకి కావాలి. మనం లోకంలో మేము గొప్పవారము సత్పురుషులము అనుకుంటే అయ్యేది కాదు, అది స్వతహాగా పరిమళించాలి. అట్లాంటి ఆ మహిమ కలిగినటువంటి మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మున్సిపాలిటీలోని క్లబ్ రోడ్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్వేతనాగు దర్శనమివ్వడంతో భక్తులు పరవశించిపోయారు. దేవదేవుడైన శివుడు తన మెడలో ధరించిన నాగుపాము శివరాత్రి రోజున ప్రత్యక్షమవడంతో మహిళలు పువ్వులు చల్లి పాలు పోసి పూజలు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్వరపేట నియోజకవర్గ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. శైవ క్షేత్రాలన్నీ భక్తుల ప్రత్యేక పూజలతో శివలింగాల అభిషేకాలతో పండుగ శోభను సంతరించుకున్నాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి తుమ్మల సతీ సమేతంగా దమ్మపేట మండల పరిధిలోని వడ్లగూడెం గ్రామంలో పురాతన దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అస్వరపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ మండలాల్లోని పురాతన శైవ క్షేత్రాలు తెల్లవారుజామును భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని వైరా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా దేవాలయంలో తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా తరలివచ్చి శివునికి అభిషేకాలు పూజలు నిర్వహించారు. వైరా ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు వైరా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీరామలింగ స్వామిని దర్శించుకోవడం వల్ల శుభ ఫలితాలు అందుతాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణం జరుగుతోందని, శివుని అనుగ్రహంతో వైరా నియోజకవర్గ ప్రజలకు మంచి శుభ ఫలితాలు అందాలని కోరుకున్నట్లు తెలిపారు. Thank you.
చక్రవంటి కౌరీ బాబు చెప్పండి మహా శివరాత్రి పర్వదినాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ కూడా తెల్లవారుజామున వేకువన మరి అర్చనలతో పాటుగా పూజలతో పాటుగా అందరూ కూడా ఇది తమ తమకున్న కొన్ని అంటే పెద్దలు పోవటం వలన కొన్ని మన హిందూ సాంప్రదాయ ప్రకారం అనుకునే ఇది ఉంది. ఆ ప్రకారంగా వాటిని నివారించుకుంటూ నదుల్లో స్నానం చేసుకుంటూ కొలలో స్నానం చేసుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. చాలా హాయిగా ఉంది, సంతోషంగా ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మరి మా కేసీఆర్ గారి కళ నెరవేరాలని, బంగారు తెలంగాణ కావాలని మా అధినేత కేసీఆర్ గారు ఏదైతే కలగంటున్నారో మరి తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు పోవాలని చెప్పేసి తదనుగుణంగా వారికి ఆరోగ్యాలు ఉండాలని, తదనుగుణంగా నా యొక్క నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుఖ సంతృప్తి ఉండాలని చెప్పేసి ఈరోజు స్వామివారిని పెడుతున్నాను. మరి స్వామివారి ఆశీస్సు తప్పకుండా ఉంటుంది. మనమంతా కూడా ఈరోజు మరి వయోభేదం లేకుండా అందరూ కూడా స్వామివారి యొక్క సేవలు నిమగ్నం ఉన్నారు కాబట్టి మనకు స్వామివారి యొక్క ఆశీస్సు తప్పకుండా ఉంటాయి. ఈ యొక్క సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఏంటంటే మరి మన గుడి స్టాఫ్ మన యువ గారి పర్యవేక్షణలో వారి స్టాఫ్ కూడా అద్భుతంగా ఏర్పాట్లు చేశారు. బందోబస్తు కావచ్చు, తదితర కావచ్చు, అన్ని కార్యక్రమాలు కూడా భక్తులకు మరి సౌకర్యంగా ఉన్నాయి. మరి ఇంకా కూడా మెరుగైన పరిస్థితుల్లో ముందుకు పోయే దశలో కూడా భవిష్యత్తులో ఆలోచిస్తాం మేము. కాబట్టి ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా మరి మహాశివరాత్రి పర్వదినం అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. రైటీవీ ఇప్పటివరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.